విశాఖపట్నం జిల్లా సభవర మండలం నారపాడు పంచాయతీలో స్మార్ట్ యోజన స్మార్ట్ సిటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నారపాడు పంచాయతీకి ప్రతి ఇంటికి చెత్తబుట్టను, అంగన్వాడీ పిల్లలకు సీట్లు, చైర్ పెన్సిల్స్, డస్ట్ బిన్లను స్మార్ట్ సిటీ యోజన సంస్థ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని సభవరం యూనిట్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ మామిడి శంకర్రావు. మాట్లాడుతూ, ఆర్థిక వనరులు లేని మా పంచాయతీ ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని, మంచినీటి కొరతలు కూడా పరిష్కరిస్తే స్మార్ట్ సిటీ స్మార్ట్ యోజన సంస్థ స్వచ్ఛంద సంస్థ వారు మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం మాకు చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ యోజన సంస్థ సిబ్బంది, అయ్యప్ప ఫీల్డ్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రెస్ ఒక సదుద్దేశంతో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ అనే ఒక సంస్థ వారు, అంటే ప్రభుత్వం కాకుండా ప్రైవేటుగా ప్రజలకు సేవ చేయాలి అనే ఒక సత్సంకల్పంతో మన గ్రామాన్ని ఇచ్చేసి మన గ్రామాన్ని మంచి ఆలోచనతో వారు చేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా రీజనల్ మేనేజర్ గారైనటువంటి ఇండుపూడి సుధాకర్ గారు, అలాగనే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గారు షేక్ అబ్దుల్ రజాక్ గారు, అలాగే ఈ కమిటీ మెంబర్స్ అయినటువంటి యూసఫ్ గారు, అలాగనే అనుక్షణం మనకి చెదోడు వాదుడుగా ఉంటూ సబ్బోరులోనే ఒక ఆఫీస్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఆలోచనలు పంచుకున్నటువంటి అయ్యప్ప గారు, అలాగే రామకృష్ణ గారు మన గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని మన గ్రామంలో ఈ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు కావాలంటూ, ప్రతి ఒక్కరూ చేసినటువంటి యొక్క కార్యక్రమాల్లో అనేక ఎన్జిఓస్ ఉన్నాయి, వారు స్వలాభం లేకుండా ఒక స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలి అనే ఒక మంచి సంకల్పంతో మన గ్రామం ఇచ్చేశారు. మన గ్రామంలో కూడా చూసుకున్నట్లయితే ఆర్థిక వనరులు అనేవి చాలా తక్కువ. మన గ్రామానికి వచ్చేటప్పటికి అత్యధిక లేబర్ కలిగినటువంటి గ్రామం ఏదైనా ఉన్నదంటే విశాఖ జిల్లాలోనే నెంబర్ వన్ స్థానం మనం ఉంది. అలాగనే అన్ని రకాలుగా కూడా ఒక ఉద్యోగరీత్యా కానీ ఒక వ్యాపార రీత్యా కానీ వారు చెప్పారు. అనుకోకుండా మనకి ఈ పారిశుద్ధ్య దానిపైన ప్రత్యేకించి డస్ట్బిన్స్ అవి ఇష్యూ చేయటువంటి, తర్వాత ఏమో పబ్లిక్గా ఉన్నటువంటి డస్ట్ బిన్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆనందదగ్గ విషయము. అయితే ప్రధానంగా మన గ్రామంలో చాలా సమస్యలు అనేవి ఉన్నాయి, అంటే ఉపాధి చదువుకున్నటువంటి వారి ఉపాధి మార్గాలు అనేవి లేక ప్రతి ఒక్కరు ఆట వేసుకోవడం కూలిపోయిపోవడం చేస్తున్నారు. అలాగనే వారు కూడా సలహాలు సూచనలు తగు శాస్త్రవేత్తలను వాళ్ళని కూడా ఈ సంస్థ ద్వారా రప్పించి ఈ రైతులను కూడా కై చైతన్యపరుస్తారనేసి వారికి సమన్వయంగా కోరుకుంటున్నాను. నేను ప్రతిరోజు చూస్తుంటాను, ఉదయం 6 గంటలకల్లా ఇస్తున్నారు. అంటే పొలం పనులు మానేసి, వ్యవసాయ పనులన్నీ మానేసి పొలాలకు పోకుండా వాటరు ప్యూరిఫికేషన్ ప్లాంట్ అనేది కానీ, లేదంటే వాటర్ ఒక బోర్వెల్ ఏమైనా ప్రొవైడ్ చేయడం కానీ. లాస్ట్ టైం అయితే సుధాకర్ గారికి నేను ఫోన్ చేసి కూడా అడిగినగా కోరుకుంటూ, ఇంత సహకరించి ఒక అంటే అంతు సహాయ సహకారాలు అందిస్తానని మా గ్రామం తరపు నుంచి అందరికీ.